ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే గేతవే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఆయన డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా సాయంత్రం వేళలో కొనకూడని వస్తువులు, ఒకవేళ ఇవి కొన్నారనుకోండి తప్పకుండా మీ ఇంట్లో దరిద్ర దేవతని ఆహ్వానించినట్లే అని శాస్త్రం చెప్తుంది. చాలామందికి తెలియదు, సాయంత్రం వేళలో కళ్ళు ఉప్పు కొంటారు. ముఖ్యంగా విలేజెస్లో ఎక్కువ మంది ఉప్పు అమ్మని వస్తూ ఉంటారు కదా, ఉప్పు రేపు తక్కమని తీసేసుకుంటారన్నమాట. సాయంత్రం 6 తర్వాత అనే పాయింట్ కాకుండా సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పసులో ఉప్పు కొనరాదు. అదేవిధంగా చాలామంది నూనె వస్తువులు, ఏ నూనె అయినా సరే నూనె అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. 6 తర్వాత ఆముదం నూనె కావచ్చు, వేప నూనె కావచ్చు, వేరుశనగ నూనె కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఏ ఆయిల్ అయినా కొనడానికి లేదు. కొంటే దరిద్ర దేవతని మీ ఇంట్లో తీసుకొచ్చి కిచెన్లో పెట్టినట్లే. అదేవిధంగా మనకు మన ఇప్పుడు టైలరింగ్ చేస్తూ ఉంటారు, సూదులు కావచ్చు, పిన్నీసులు కావచ్చు, లేదా సైకిల్ కొనడం కావచ్చు, ఐరన్ వస్తువులకు సంబంధించిన ఏదైనా పార, గడ్డపార, లేకపోతే తట్టలు, సిమెంట్ తట్టలు, ఈ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటారు, టకటక అవసరం వాళ్ళకి, రేపు తెల్లవారితో స్లాబ్ పోయాలి అని పోయి నైట్ పోయి కొనుక్కొని వచ్చేస్తారు. ఇంకా అంతే, ఇంకా స్లాబ్ పోసిన తర్వాత నుంచి వాళ్ళకి డబ్బులు కష్టాలే కష్టాలు, డబ్బు నిలబడదు, వాళ్ళు చేసే ప్రతి పని కూడా రాంగ్ అయిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే వారు నష్టాల్లో పడుంటారు. ఎందుకంటే ఇలాంటి ఇనుముకు సంబంధించిన వస్తువులు కొంటే ఆ ఇల్లు ఎదగదు. 6 తర్వాత చీపురు కూడా కొనకూడదు. చీపురు కొంటే ఇంకా అసలు ఆ ఇంట్లో గొడవలు, మనశ్శాంతి ఉండదు. చాలామంది ఏం చేస్తారు, డీమార్ట్కో ఇంకొక మార్ట్కో వెళ్తారు, పాపం సాయంత్రం అయిపోతుంది, కొనుక్కొని వస్తారు, అయిపోయింది ఇంకా. వాళ్ళ కష్టాలు అట్లే ఉంటాయండి. నెగటివ్ ఎనర్జీ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఇలా వస్తాయి అన్నమాట. ఒక ఇంట్లో చేరేది ఇలా చేరితే నెగటివ్ ఎనర్జీ. అదేవిధంగా మంచం కింద డబ్బు పెట్టడం, లేదా ఎక్కువ మంది బ్యాచులర్స్ ఉంటారు కదా రూముల్లో, వాళ్ళైతే కట్టక్కమని మన పరుపు కింద పెడతారు, తప్పది, చాలా రాంగ్. దేవుడి పటాలు కూడా ఉంచకూడదండి, అలా ఉంచితే నష్టపోతారు, కష్టపడతారు, ఇబ్బంది పడతారు. అంతేకాదు, ఎవరైతే వ్యక్తిగత జాతకుడికి ముఖ్యంగా జాతకంలో గనక శని భగవాను లగ్నంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేస్తే మాత్రం ఇంకా పతనం అయిపోతారు వాళ్ళు. అంటే ఇలాంటి రెమెడీస్, ఇలాంటివి చూసుకోకుండా కనుక ఉంటే, ఈ పరిహారాలు ఇవి మెయింటైన్ చేయకుండా ఉంటే, ఉప్పు కొనడము, నూనె కొనడం చేసుకుంటూ వెళ్ళారనుకోండి, వాళ్ళు నిష్ఠ దరిద్రుడిగా మారిపోతారు. దయచేసి ఇలాంటి వస్తువులు సాయంత్రం 6 తర్వాత కొనకుండా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుంటుంది అనే విషయం మర్చిపోకండి.